ఐఎమ్ ద డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఇస్మార్ట్ శంకర్. అంటే నా నేపథ్యం కూడా కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇంజనీరింగ్ చేశానండి, ఒక సినిమా ఇండస్ట్రీ మీద ఒక కళతో గతంలో కూడా చెప్పిన్నాను. నాకు చిరంజీవి గారు అంటే చాలా అభిమానం అండి. ఆ రుద్రవీణ సినిమా ఇన్స్పైర్ అయ్యి ఏదో చేయాలి, అంటే జాబ్ చేయొద్దు, మనము ఏదైనా చేయాలి, జాబ్ చేస్తే నా కుటుంబం బతుతుంది, నాకు ఇల్లు ఉంటుంది, వెనక్కి తీరు చూసుకుంటే ఈ ఈఎంఐలు కడితే ఇల్లు ఉంటుంది. బట్ నేను ఏదో సాధించాలి ఇండస్ట్రీలో అని చెప్పి వచ్చాను ఇండస్ట్రీకి. డైరెక్టర్ అయిదామని వచ్చాను, ఆ ప్రాసెస్లో కథలు పట్టుకొని తిరిగాను, అవట్లా పని. బట్ నేను తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆఫీసుల చుట్టూ తిరగడం ఏంటి, నన్ను వీళ్ళు ఎందుకు నమ్మాలని ఒక ఆలోచన వచ్చి నేను థియేటర్లు లీజ్ తీసుకొని కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఫస్ట్ మూవీ కబాలితో నైజాం డిస్ట్రిబ్యూటర్గా చేశానండి. తర్వాత హుషారు, తర్వాత ఇస్మార్ట్ శంకర్, తర్వాత గద్దలకొండ గణేష్, రాజుగారి గది, ఇప్పుడు రీసెంట్గా క్రాక్ సినిమా నేను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశానండి. ఓకే, ఇదంతా ఎందుకు చెప్పానండి అంటే దీనికి ఒక కాన్సిక్వెన్స్ నెక్స్ట్ ఉంది. అంటే నేను మెగా అభిమాని, మెగా హీరోలు అంటే నాకు మెగాస్టార్ ఇన్స్పిరేషన్ తోటే నేను ఇండస్ట్రీకి వచ్చాను. పవర్ స్టార్ అంటే నాకు ఒక పిచ్చి, చెప్పాల్సిన అవసరం ఉంది, నాకు ఇష్టం కాబట్టి, ఇది ఒక వేదిక కాబట్టి. అంటే ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చాను నేను, అంటే ఒక డ్రీమ్స్తో, ఒక కళతో వచ్చాను, ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం. ఆ రుద్రవీణ సినిమా లాగా మా అమ్మ నాన్న పేరు మీద ఏదైనా హాస్పిటల్స్ పెడదాం, స్కూల్స్ పెడదాం అనుకున్నాను. అంటే నేను ఒకవేళ ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి పోతే, ఇప్పుడు కూడా నాకు తోచినంత చేస్తూ ఉంటాను, బట్ అది నా చుట్టుపక్కల ఉన్న వెల్విషర్స్కి, నా ఫ్రెండ్స్కి, దే నో వాట్ ఐఎమ్, హూ ఎవర్ ఫాలోయింగ్ మీ. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే అండి, నైజాంలో డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నాను. ఏ సినిమా చేసినా కూడా ఇక్కడ ఒక పెంట్ ఉందండి, రెండు పెంటలు ఉన్నాయి. ఆ పెంటల పేర్లు ఏంటి అంటే దిల్ రాజు, ఇంకో పెంట శిరీష్ రెడ్డి. ఐఎమ్ సారీ, ఎందుకంటే ఇన్ని రోజు నేను సార్ 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 అని సంబోధించి విసుకొచ్చి 10-15 సంవత్సరాల నుంచి మీతో పడలేక ఇలా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. దానికి ఒక కారణం ఉందండి, అంటే నేను వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తాను. అంటే ఆఫీస్కి వెళ్తాను, సార్ అంటాను, అంటే ఫాలో చేస్తున్నాను, తిరిగాను. కానీ నిన్న ఏం జరిగిందంటే, క్రాక్ సినిమా విషయంలో థియేటర్లు మాకు ఇవ్వకుండా ఇక్కడ నైజాంలో ఒక నియంత పరిపాలన జరుగుతుంది. ఆ నియంత్ర